చాలా బ్రహ్మాండంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా ప్రకటనలు ఆర్భాటం పేపర్లో ప్రకటన ఇట్లాంటివి బాగున్నాయి, కానీ కార్యాచరణకు వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి పని జరగట్లేదు సార్. అది ఇక్కడ మా జిల్లా కలెక్టర్ గారు అట్లాగే మార్క్స్పేట్ వాళ్ళు ఇచ్చిన నివేదికలే మీకు నేను చెప్తాను. దాదాపు మనం చివరి రోజుల్లో కూడా వెళ్ళాం, రేపటిగా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచే ప్రారంభం చేస్తాం, కొనేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఆదేశాలు ఫుల్గా ఉన్నాయి, చేసేయమని అందరికి నమస్కారం అండి. మరి వాళ్ళ ఉదయం కూడా జేడీ గారు మనకి ఎక్కడైతే మొక్కజొన్న జొన్న మరి వేశారో అక్కడ కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించడానికి ఈరోజు చర్యలు తీసుకున్నారు. ఈరోజు రేపట్లో ఖచ్చితంగా మనకి ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభమవుతాయి. మనకి ఆల్రెడీ జియో కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా మరి మనం గత వారం 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు కూడా మేము కూడా గ్రామ స్థాయిలో పంటలను పరిశీలించి సెలవు రోజుల్లో కూడా నిన్న ఎంఆర్ఓ గారు మేము మన జైడి గారు మరి సైంటిస్టులు కూడా తీసుకొచ్చి మన క్రాపాలో సీతారాయ గారి మరి పరిశీలించి వాటి మీద కూడా దాని ఏ రకంగా మరి చాలా ఇబ్బంది పడ్డాడు ఆ రైతు బాగా తడిసిపోయి అవి కూడా మనం అమృతలూరు రైస్ మిల్లుకి పంపించి అది ధాన్యం మొత్తం మరి డ్రైయర్లో మరి చేయించి పంటను మనం అతను కొనుగోలు చేసుకునేందుకు మనకు వీలుగా మరి మన జేడీ గారు మన గౌరవ తహసీల్దార్ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. రైతు మాకు కూడా సీతారామ గారు నిన్న సాయంత్రం ఫోన్ చేసి సార్ మీ వల్ల మేము చాలా మరి వాస్తవంగా అయితే అవి దేనికి పనికిరావు, ఊళ్ళో కూడా వాసన వస్తున్నాయి అని చెప్పేసి బయట పారిపోయేదలుచుకున్నామండి అని చెప్తే లేదండి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి మరి మన జేడీ గారు తహసీల్దార్ గారు మరి అప్పుడప్పుడు మాట్లాడి అమృతలూరు రైస్ మిల్లు వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మా దగ్గర ఇన్ని కింటాలు మరి ఉన్నాయని చెప్పేసి మాట్లాడి ఇమీడియట్గా అవి మీరు డ్రైవర్ ద్వారా మరి అవన్నీ రైతుకి మేలు చేసే దొరికే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేయటం ద్వారా ఇవాళ రైతు మాకు చాలా సంతోషంగా మరి రాత్రి కూడా ఫోన్ చేసి సార్ మీ వల్ల మేము చాలా బెనిఫిట్ పొందామండి, లేకపోతే చాలా లాస్ పోయేవాళ్ళం, దాదాపు 6 లక్షల రూపాయలు సరికండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. ఏ ఒక్క రైతు కూడా ఆధారపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు దగ్గర మేము ఈ మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ మరి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. మీరు ముందుగా రైతులు ఎవరైతే మన మార్కెట్ ద్వారా అమ్ముదలుచుకున్నారో రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఖచ్చితంగా మీరు అందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ముందుగా చేసుకొని ఉండాలా, చేసుకుంటే ఇమీడియట్గా మనం మరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మరి ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా మనం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సభాముఖంగా మరి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఏ ఒక్క రైతు కూడా ఏర్పడాల్సిన తక్కువ ధరకు మాత్రం దళారుల దగ్గరికి వెళ్ళి మీరు అమ్ముకోవద్దని చెప్పేసి మనం మనవి చేస్తూ ఉన్నాం.